సినిమా ఆయన మహాన్ నేను మిస్టర్ బీ నా మాట సూటిగా ఉంటుంది మాతో క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బీ ఛానల్ వెల్కమ్ టు మండే డాస్ట్ ఈ వీక్ మండే డాస్ట్ లో ఫ్రెష్ గా పార్టిసిపేట్ చేస్తున్న మూవీస్ ఇస్మార్ట్ శంకర్ మిస్టర్ కేకే అలాగే ఆమె దీని బేబ్ కొన్నిసార్లు జీవితం అంటే గిట్లనే ఉంటది కొన్నిసార్లు మస్తు పరిశాన్ చేస్తుంది ఒక రోజున ఆ పరిశాన్లన్నింటిని చక్కగా తీసేసి మస్తు కిక్కేస్తుంది చాలు ఇంతకంటే జీవితానికి ఇంకేం కావాలి అనిపిస్తుంది సినిమానే జిందగీ అనుకుంటున్న మనిషిని సినిమా మీద సినిమా సినిమా మీద సినిమా ఎంతో కిందకి పడేని ఆ మనిషిని ఒకే ఒక్క సినిమా మళ్ళీ తీసుకువెళ్ళి ఎక్కడో పెట్టేస్తుంది కానీ ప్రయత్నం మాత్రం ఆకూడదు కింద పడుతున్నాం మళ్ళీ మళ్ళీ కింద పడుతున్నాం ఇక మన పని అయిపో అనుకుంటే అంతే ఇంకటే పోయినట్టు పూరి జగన్నాథ్ కొన్ని రోజుల పాటు తపన పడ్డారు ఒక్క హిట్ కోసం పరితపించారు పూరి జగన్నాథ్ పని అయిపోయిందని అనుకున్నారు చాలా మంది ఎందుకంటే కథల విషయంగా ఆయన చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేసుకుంటా వస్తున్నారు కథలు కొంచెం అటు ఇటుగా ఉన్నా ఆయనకున్న స్పెషల్ క్రియేటివ్ స్ట్రెంగ్స్ అతనికి బలంగా నిలబడేవి కానీ అవి కూడా వర్కౌట్ అవ్వకపోవడంతో ఆయన మీద నమ్మకం మెల్లగా పోతా వచ్చింది పోతే ట్రూ మూవీ లవర్స్ కి మాత్రం పూరి జగన్నాథ్ గారి మీద ఒక హోప్ ఉండేది ఆయన మళ్ళీ బ్యాక్ అవుతారు తన స్ట్రెంగ్త్ తీసుకుని అని ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ ముందు పూరి జగన్నాథ్ బాగా తప్పించిపోయారు ఒక్క హిట్ పడాలి అని ఒక హిట్ పడితే మరో 10 సినిమాలు చేసుకునే అవకాశం ఉంటుంది నాకు అని సినిమా కూడా నిజాయితీగా కష్టపడే వాళ్ళని తన ముద్దు బిడ్డల్ని అంత తొందరగా వదిలిపెట్టుకోదు టైం చూసుకునే చాలా మంచి అవకాశం ఇస్తుంది పూరి జగన్నాథ్ గారు కూడా సినిమా మరో బ్రహ్మాండమైన ఛాన్స్ ఇచ్చింది ఇస్మార్ట్ శంకర్ గత 5 రోజులుగా బాక్సాఫీస్ దగ్గర ఏ రకంగా దుమ్ము రేపుతుందో మనందరికీ తెలిసిందే నిజాయితీగా కష్టపడుతూ ఉంటే టైం కూడా ఒక మంచి ముహూర్తం చూసుకుని కలిసి వచ్చేస్తుంది పూరి జగన్నాథ్ గారు అనే కాదు ఎనర్జెటిక్ స్టార్ రామ్ కూడా విపరీతంగా కష్టపడే మనిషి అతని కష్టాన్ని కూడా టైం చాలా రోజులుగా పరీక్షిస్తా వస్తుంది ఇప్పుడు ఇచ్చిందో బ్రహ్మాండమైన ఛాన్స్ కుదరాలి అన్ని పర్ఫెక్ట్ గా కుదిరినప్పుడే బ్లాస్ట్ అదిరిపోద్ది రామ్ లో మంచి ఎనర్జీ ఉంది టాలెంట్ ఉంది విపరీతంగా కష్టపడతాడు పోతే అతనిలో ఉన్న విషయాన్ని ప్రాపర్ గా ఉపయోగించుకోగలిగే మనిషి కావాలి చాలా మంది రామ్ తో పనిచేశారు కానీ అసలు సెసలైన రామ్ ని ఎవరు బయటికి పట్టుకురాలా పూరి జగన్నాథ్ గారు పట్టుకున్నారు బ్లాస్ట్ అదిరిపోయిందంతే ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరియర్ బెస్ట్ క్యారెక్టర్ అనే చెప్పొచ్చు ఆ క్యారెక్టర్ రామ్ కి ఎప్పటికీ మెమరబుల్ క్యారెక్టరే కాదు ఆ క్యారెక్టర్ తాలూకు స్పెషాలిటీని తెలుగు ప్రేక్షకులు ఇప్పుడప్పుడే మర్చిపోరు ఇలా కొన్ని విశేషాలని టైం సెట్ చేసినప్పుడు కలెక్షన్స్ రికార్డులు ఆటోమేటిక్ గానే వచ్చేస్తాయి 5 రోజున అంటే ఫస్ట్ మండే రోజున వచ్చిన కలెక్షన్ బట్టి చూస్తే ఇస్మార్ట్ శంకర్ డబుల్ బ్లాక్ బస్టర్ వైపు వడివడిగానే అడుగులు వేస్తుందని అర్థం అవుతుంది 5 రోజున ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఇస్మార్ట్ శంకర్ మూవీకి వచ్చిన షేర్ దాదాపుగా 2,50,00,000 ఉంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచే 2,17,00,000 షేర్ రావడం విశేషం సండే రోజు తో పోల్చుకుని చూస్తే మండే రోజున కనబడిన కలెక్షన్స్ లో డ్రాప్ యావరేజ్ గా 50% ఉంది లాంగ్ వీకెండ్ తర్వాత తొలి మండే రోజున కనిపించే పరిస్థితి ఇది కాకపోతే సినిమా స్ట్రాంగ్ హోల్డ్ నే కనబరిచింది అని చెప్పొచ్చు ముఖ్యంగా నైజాం సీడెడ్ నెల్లూరు ఉత్తరాంధ్ర ఈ ఏరియాలో మండే రోజున కూడా కలెక్షన్స్ చాలా స్ట్రాంగ్ గా కనిపించాయనే చెప్పాలి మండే రోజున కనబడిన ట్రెండ్స్ ను బట్టి చూస్తే ఈ 4 ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్స్ డబుల్ ప్రాఫిట్స్ ని తీసుకుంటారు అంటే సినిమా మీద వాళ్ళు 1,00,000,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆ 1,00,000,000 వెనక్కి వచ్చేయడంతో పాటు మరో 1,00,000,000 లాభం మిగులుద్ది నైజాం లో సినిమా 10 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది ఫుల్ రన్ లో 15 కోట్లకు పైన కుమ్ముకునేట్టే కనబడుతుంది గుంటూరు ఏరియా డిస్ట్రిబ్యూటర్ కూడా మంచి లాభాలు తీసుకునే పరిస్థితి కనబడుతుంది పోతే కృష్ణ ఈస్ట్ వెస్ట్ ఈ ఏరియాలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ మిగతా ఏరియాలతో కంపేర్ చేసి చూసుకుంటే కాస్త తక్కువ ప్రాఫిట్స్ తీసుకునే పరిస్థితి కనబడుతుంది కానీ వాళ్ళు కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడి మీద మంచి లాభాలే తీసుకుంటారు మొత్తంగా చూసుకుంటే 5 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఇస్మార్ట్ శంకర్ మూవీ వసూలు చేసిన షేర్ 23 కోట్లు దాటింది 5 రోజుల ప్రపంచ వ్యాప్త కలెక్షన్ల షేర్ చూసుకుంటే అరౌండ్ 26 కోట్లు ఉంది ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేప్పటికే సినిమా గ్రాండ్ గా 30 క్రోర్ క్లబ్ లో అడుగుపెట్టింది సెకండ్ వీకెండ్ లో కూడా కొన్ని ఏరియాల్లో సినిమా ధూమ్ ధామ్ గానే పెర్ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇస్మార్ట్ శంకర్ మూవీతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ హ్యాపీ ప్రాఫిట్స్ ని తీసుకుంటున్నారు ఇంకా తీసుకుంటారు కొన్ని రోజుల పాటు ఇకపోతే ఇస్మార్ట్ శంకర్ మండే టెస్ట్ కి అవకాశం లేకుండా చేశాడు ఆల్రెడీ అవార్డు కి ఎంపికైపోతే ఇంకా నామినేషన్ తో పనే ఉంటది మండే రోజున రిలీజ్ అయిన సినిమా వీకెండ్ లో బాగానే పెర్ఫామ్ చేసింది కాకపోతే ఇంకా సేఫ్ అవ్వలేదు హిట్ అనిపించుకోవడానికి ఇంకా కలెక్షన్
కలెక్షన్లు కావాలి, అప్పుడు మండే టెస్ట్ లైన్ లోకి వస్తుంది. ఫస్ట్ మండే రోజున వచ్చే కలెక్షన్లు బట్టి ప్రేక్షకులు ఆ సినిమాని రిసీవ్ చేసుకున్నారా లేదా, ఆ సినిమాకి లాంగ్ రన్ ఉంటుందా లేదా, సినిమా హిట్ అవుతుందా లేదా అన్న క్లారిటీ వచ్చేస్తుంది. కానీ ఇస్మార్ట్ శంకర్ 4వ రోజు నుంచే అన్ని ఏరియాల్లోనూ లాభాలు తీసుకోవడం మొదలు పెట్టాడు. 5వ రోజున అంటే ఫస్ట్ మండే రోజున వచ్చిన కలెక్షన్లు కూడా బోనసే. ఇంకా మండే టెస్ట్ తో పని ఏముంటుంది ఆ సినిమాకి. పోతే మండే రోజున రిపోర్ట్ అయిన కలెక్షన్స్ సినిమా సక్సెస్ రేంజ్ కు సంబంధించి కొన్ని విశేషాలను చెప్తున్నాయి. మండే రోజున వచ్చిన కలెక్షన్లు బట్టి చూస్తే ఇస్మార్ట్ శంకర్ ఫుల్ రన్ లో 35 కోట్లకు పైన షేర్ వసూలు చేయడం ఖాయంగానే కనపడుతుంది. 40 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అవుతాడా లేదా అనే విషయం సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. మాస్ ఆడియన్స్, యూత్ ఆడియన్స్ ఇప్పటి వరకు ఇస్మార్ట్ శంకర్ మూవీ సంచలనాత్మక రన్ కి కారణమయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారు అన్న మ్యాటర్ ఇంకా అనుమానం కలిగిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఇస్మార్ట్ శంకర్ ని ఓన్ చేసుకుంటే 50 కోట్ల పైన షేర్ వస్తుంది, దాన్ని ఎవరు ఆపలేరు. పోతే ఫ్యామిలీ ఆడియన్స్ ఇస్మార్ట్ శంకర్ పైన అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు అనిపించడం లేదు. F2 మూవీ 80 కోట్లకు పైన షేర్ వసూలు చేయడంలో గానీ, గీతా గోవింద మూవీ దాదాపుగా 77 కోట్ల షేర్ వసూలు చేయడంలో కానీ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. పోతే ఆ ఛాన్స్ ఇస్మార్ట్ శంకర్ కి దొరికేట్టు అనిపించడం లేదు. చూడాలి మరి ఫుల్ రన్ లో ఇస్మార్ట్ శంకర్ ఎంత షేర్ వసూలు చేస్తాడో. ఇస్మార్ట్ శంకర్ తో పాటు ఈ వీక్ రిలీజ్ అయిన సినిమాలు చియాన్, విక్రమ్, మిస్టర్ కేకే, అమలాపాల్ నటించిన ఆమె, ఈ 2 సినిమాలకు కూడా ఇస్మార్ట్ శంకర్ గట్టిగానే స్పాట్ పెట్టాడు అని చెప్పొచ్చు. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బాస్టర్ క్రేజ్ తెచ్చుకోవడంతో ఈ 2 సినిమాలని తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదని చెప్పాలి. చియాన్, విక్రమ్ మీద మాత్రం కొంతమంది ఆడియన్స్ ఆసక్తి ప్రదర్శించారని చెప్పాలి. సినిమాకి ఓపెనింగ్స్ ఇంట్రెస్టింగ్ గానే వచ్చాయి. పోతే సినిమాలో ఉన్న కంటెంట్ జనాలకి కనెక్ట్ అవ్వకపోవడంతో 2వ రోజు నుంచే కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. వీకెండ్ అంతా కూడా మిస్టర్ కేకే మూవీకి తెలుగులో తెలుగు ప్రేక్షకుల నుండి వీక్ రెస్పాన్స్ ఏ కనిపించింది. తమిళ్లో కూడా పర్వాలేదు అనిపించే రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి, కానీ సూపర్ హిట్ రిపోర్ట్స్ అయితే వినిపించడం లేదు మిస్టర్ కేకే మూవీకి సంబంధించి. బ్యాడ్ లక్, విక్రమ్ పరాజయాల పరంపర కొనసాగుతుంది. ఈ టాలెంటెడ్ యాక్టర్ ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. వీకెండ్ లో డల్ గా కనిపించిన కలెక్షన్స్ ఫస్ట్ మండే రోజున వెరీ వెరీ పూర్ గా రిపోర్ట్ అయ్యాయి. దానిని బట్టి తెలుగు ప్రేక్షకులు మిస్టర్ కేకే మూవీని రిజెక్ట్ చేశారని అర్థమవుతుంది. మండే టెస్ట్ లో మిస్టర్ కేకే ఫెయిల్ అయ్యాడు. అమలా పాల్ పెద్ద సాహసం చేసి ఆమె సినిమాలో నటించారు. అక్కడ వరకే కాదు సినిమా రిలీజ్ కి సంబంధించి కూడా ఆమె స్ట్రాంగ్ గా నిలబడ్డారని తెలుస్తుంది. ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా సినిమా తొలి రోజున అనుకున్న టైం కి రిలీజ్ కాలేదు. నిర్మాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అమలా పాల్ రంగంలోకి దిగి తన రెమ్యూనరేషన్ ని వెనక్కి ఇచ్చేసి ఇంకా అవసరమైతే కొన్ని డబ్బుల్ని తనే తీసుకొచ్చి అక్కడ పెట్టి సినిమా రిలీజ్ కి కారణమయ్యారని తెలుస్తుంది. ఆవిడ సినిమాలో నటించడానికి సాహసం చేసినా, రిలీజ్ కి సంబంధించి సాహసం చేసినా బ్యాడ్ లక్ ఎదురైంది. తమిళ్ లో సినిమాకి మంచి రివ్యూలే పడ్డాయి, కానీ కలెక్షన్స్ మాత్రం ఓ మాదిరిగానే ఉన్నాయని తెలుస్తుంది. తెలుగులో సినిమా మీద ముందు నుంచి పెద్ద బజ్ లేదు, ఆ పైన అనుకున్న టైంకి సినిమాని రిలీజ్ చేయలేదు. అంతే, తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా మీద అసలే మాత్రం ఆసక్తిని కనబరచలేదు. ఆమె తెలుగు రైట్స్ ని తక్కువ రేట్ కే తీసుకున్నప్పటికీ ఈ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళకి నష్టాలు తప్పని పరిస్థితి కనబడుతుంది. ముందే డబ్బులు ఇచ్చేసిన తెలుగులో టైం కి కంటెంట్ ఇవ్వకుండా తమిళ నిర్మాత మోసం చేశాడని తెలుగు నిర్మాతలు నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేసి నష్టపరిహారం కోసం కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అది నిర్మాతలు తెలుసుకునే విషయం. తెలుగు ప్రేక్షకులు అయితే ఆమె మూవీ మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆమె మండే టెస్ట్ లో ఫెయిల్ అయింది. గత వారం రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ ది లైన్ కింగ్, ఈ సినిమాకి ఇండియన్ మూవీ లవర్స్ నుంచి అనూహ్యమైన స్పందన కనిపించింది. మామూలు స్పందన కాదు, ఆల్మోస్ట్ ఈక్వల్ టు హృతిక్ రోషన్ సూపర్ 30 మూవీ. కొన్ని ఏరియాల్లో ఆ మూవీ కంటే కూడా ఎక్కువ కలెక్షన్లు రిపోర్ట్ చేస్తుంది. ది లైన్ కింగ్ మూవీకి రిలీజ్ రోజున ఇండియా వ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలుపుకుని 11 కోట్లకు పైన నెట్ వచ్చింది. 2వ రోజును చూసుకుంటే 19 కోట్లకు పైన నెట్ వచ్చింది. 3వ రోజును చూసుకుంటే 24 కోట్లకు పైన నెట్ వచ్చింది. ది లైన్ కింగ్ మూవీ తెలుగు వెర్షన్ కూడా మంచి కలెక్షన్స్ సాధించిందని తెలుస్తుంది. ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేపటికి ఇండియా వ్యాప్తంగా ది లైన్ కింగ్ మూవీ వసూలు చేసిన నెట్ 54 కోట్లు దాటింది. మండే రోజున కూడా కలెక్షన్లు అది
అదిరిపోయాయి. మండే రోజున కూడా వచ్చిన కలెక్షన్లు కలుపుకుని చూస్తే 62 కోట్లకు పైన నెట్ వచ్చింది. ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేప్పటికీ సినిమా 80 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుంది, ఫుల్ రన్ లో 100 కోట్ల నెట్ సాధిస్తుంది అని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. అంటే మరో హాలీవుడ్ సినిమా ఇండియాలో బంపర్ సక్సెస్ ని కొట్టిందనే చెప్పాలి. చాలా మార్పు వచ్చింది. గత సంవత్సరంతో పోల్చుకుని చూస్తేనే ఈ సంవత్సరం హాలీవుడ్ సినిమాల్ని ఇండియన్ మూవీ లవర్స్ విపరీతంగా ఆదరిస్తున్నారు. బాగా అలవాటు పడిపోతున్నాం. ఇంగ్లీష్ మూవీస్ కూడా భారతీయుల ఎంటర్టైన్మెంట్ లో స్ట్రాంగ్ గా భాగం అయిపోతున్నాయి. ఇప్పటికైతే హాలీవుడ్ సినిమాల దెబ్బ బాలీవుడ్ సినిమాల మీద గట్టిగా పడుతుంది. బాలీవుడ్ సినిమాలు సరైన పోటీ ఇవ్వకపోతే ఇండియన్ మార్కెట్ మీద హాలీవుడ్ సినిమాల పెత్తనం పెరుగుద్ది. అది అన్నిసార్లు కరెక్ట్ కాదు. తమిళ తెలుగు మార్కెట్లను కూడా హాలీవుడ్ సినిమాలు స్మూత్ గానే ఆక్రమించుకుంటున్నాయి. ఆడియన్స్ కి హ్యాపీనే, వాళ్ళు పెట్టే డబ్బులకి క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ దొరుకుద్ది. ఫిల్మ్ ఇండస్ట్రీస్ జాగ్రత్త పడాలి. ఇకపోతే మొత్తానికి చాలా చాలా కష్టపడి అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ అవతార్ మూవీని దాటి 1 పొజిషన్ కి వచ్చింది. అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టినప్పుడు ఈజీగా అవతార్ రికార్డ్ లేచిపోతుంది అనిపించింది. పోతే అంత ఈజీగా ఆ రికార్డ్ ఎండ్ గేమ్ మూవీకి పట్టుబడలేదు. నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ సినిమా బాక్సాఫీస్ రన్ ఎండ్ అయిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ కొత్త సీన్స్ యాడ్ చేసి సినిమాని రీరిలీజ్ చేశారు. అప్పుడు కూడా ఆపసోపాలు పడే అవతార్ మూవీ రికార్డుని బద్దలు కొట్టింది అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ. ఈ మ్యాటర్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనకే కాదు హాలీవుడ్ లో కూడా రికార్డుల పిచ్చి గట్టిగానే ఉంది అని. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.